మండల గ్రామమైన మేడికుండూరులో నిన్న సాయంత్రం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జనసేన పార్టీ అధ్యక్షుడిని చిత్రపటానికి పూలు జల్లి పాలాభిషేకం చేశారు. వాతావరణం ఈదురుగాలులతో, వర్షంతో ఉన్నా కూడా జన సైనికులు పట్టువదలని విక్రమార్కులలా వారి ధ్యేయాన్ని నెరవేర్చుకున్నారు. కారణం, కర్నూలు జిల్లాలో కౌలు రైతుల భరోసా యాత్రలో 3వ విడతలో భాగంగా కర్నూలు జిల్లాలోని సిరివెళ్ల గ్రామములో రచ్చబండ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ 130 మంది కౌలు రైతులకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల చెక్కులను అందజేసి రైతులకు ధైర్యాన్ని, భరోసాన్ని కల్పించి జనసేన పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది అని, రాష్ట్రంలో అన్ని జిల్లాలలోని గ్రామాలలో మా జన సైనికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్న వారికి ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా మండల గ్రామమైన మేడికుండూరులో జన సైనికులు పవన కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విపరీతమైన గాలి, వర్షము, వాతావరణం మేఘావృతంగా ఉన్నా కూడా పార్టీ నాయకులు పాలాభిషేకం కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో మేడికుండూరు మండల పార్టీ నాయకులు రాచర్ల నాగబాబు, గొడవర్తి నాయక్, గ్యాంగ్ లీడర్ అజయ్, సాగర్, నాగరాజు, కుమార్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. గొడవర్తి నాయక్ మాట్లాడుతూ, మండలంలో జనసేన పార్టీ అన్ని గ్రామాలలో కూడా ఊపందుకుంటుందని, రాబోయే ఎన్నికలకు పార్టీ సన్నద్ధమవుతుందని, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని సేవా కార్యక్రమాలలో నిమగ్నమయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మీరే వీక్షించండి. చెప్పండి ఎన్ని చెప్పన్నా నాయకర నువ్వే మాట్లాడు నువ్వే 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 మాట్లాడు.